బీజేపీ వాళ్ళు కేసీఆర్ ఇస్ మోర్ రిలయబుల్ దాన్ చంద్రబాబు నాయుడు గారు అని అనుకున్నారేమో. అంటే వాళ్ళకి అక్కడేంటి, అక్కడ చంద్రబాబు నాయుడు, ఇక్కడ కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్కి ఇక్కడ కాంగ్రెస్ ఉంది. వాళ్ళకి మళ్ళా కాంగ్రెస్ని రాని వాళ్ళు రెండు కోణాలు, జాతీయ స్థాయిలో కూడా ఇక్కడ కాంగ్రెస్ని రానికుంటే కేసీఆర్కి ఉంది కాబట్టి కేసీఆర్కి మద్దతు ఇవ్వాలనేది వాళ్ళ ఆలోచన. కేసీఆర్ ఆ ట్రాప్లో పడ్డాడు. మరి కేసీఆర్ కూడా ఏంటి, నేను ఫెడరల్ ఫ్రంట్ పెడతా, బీజేపీ ఇది, కాంగ్రెస్ ఇది, 50 ఏళ్ల నుంచి ఏనా, 700 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి, ఈ టీఎంసీ నీళ్లు ఎవరు బంచట్లేదు, ఇన్నాళ్ళు ఇదేనా, ఇదంతా చెప్పినాడు. నదులు సముద్రాలు ఇవన్నీ గురించి మాట్లాడినాడు. చివరికి ఏమైపోయిందండి? నేను ఒక్క మాట వినండి. అంటే మీరు అనేక ఆరోపణలు చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు బీజేపీ మీద. బీజేపీ వాళ్ళ సూటి ప్రశ్న ఏంటంటే, 4 సంవత్సరాలు మాతో కలిసి ఉన్నారు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నిటికీ తరఫున చంద్రబాబు నాయుడు గారే 2019లో నరేంద్ర మోడీ ప్రధాన అభ్యర్థి అనేటువంటి దాని మీద సంతకం చేశారు అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారండి. అంటే అప్పుడు తెలియదా మోడీ గారు ఇవన్నీ చేస్తున్నారని? మేము మోడీ గారి పరిపాలన కానీ, మోడీ గారి యాక్టివిటీస్ కానీ, ఆయన ముఖ్యమంత్రిగా చేసి వచ్చిండు, తోటి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన అధికార ప్రతినిధిగా ఢిల్లీలో ఉన్నాడు. ఆయన ఈయన వెరీ సీనియర్, అయినా కూడా వాళ్ళకి గాలి ఉంది కాబట్టి చేస్తారనుకున్నాం. కానీ అనుభవంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలుగా మోసం చేస్తారు. నేను ఒక్కటే, విక్రమ్ గారు, ఇక్కడ మేము డిఫర్ అయింది ఎక్కడంటే, మమ్మల్ని పూర్తిగా స్పెషల్ స్టేటస్ ఏ రాష్ట్రాలకు ఇవ్వట్లేదు. 17 మార్చి తోటి అన్ని రాష్ట్రాలకు బంద్ అవుతున్నాయి. మేము ఎవరికి ఇవ్వట్లేదంటే, మేము వీళ్ళ మాటలు అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కొన్ని మారిటోరియం చర్యలు ఏవైతే ఉన్నాయో, డిమానిటేషన్ కానీ లేకపోతే జిఎస్టీలో కానీ, ఈ భాగంలోనే ఈ 42% ఇవ్వటం కానీ, వీటన్నిటికీ మద్దతు తెలిపిన మాట వాస్తవం. కానీ వాటి యొక్క ప్రతిఫలాలు అందట్లేదు. ఏ రాష్ట్రాలకు అందట్లేదు, మా రాష్ట్రం కాదు, ఏ రాష్ట్రాలకు అందట్లేదు. అందులో ముఖ్యంగా మరి ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోయింది. విభజన తర్వాత లోడ్ బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం, ఫస్ట్ 16,000 కోట్లు లోడ్ బడ్జెట్ ఎవరు చెప్పినండి? గవర్నర్ గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమిటీ ఇచ్చింది, తెలుగుదేశం పార్టీ చెప్పింది కాదు, అది గారు మీ కాగ్ కూడా చెప్పింది, సెంట్రల్గా ఆడిటర్ జనరల్ కూడా చెప్పినారు. చెప్తే దీన్ని ఏం చేశారు మీరు? ఆ లెక్కలు ఈ లెక్కలు చేసి చివరికి 3,000 కోట్లకు తీసుకొచ్చారు దాన్ని. ఏం పద్ధతి అండి ఇది? ఇది ఎక్కడ వివక్షత అండి? అంటే ఒక్కటి, దీని మీద మీరు ప్రచారం చేస్తున్నారు కానీ, మీరు ఇచ్చినటువంటి రైతుల రుణమాఫీ కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, అవన్నీ కలిపి మీరు లోటుగా చూపించారు. అది ఏ రాష్ట్రానికి కూడా ఎవరు కూడా రెవెన్యూ లోట్లు చూపించటంలా, ఇచ్చిన హామీలకి నిర్వహించి. విక్రమ్ గారు, అప్పటికి మేము రైతు రుణమాఫీ మేము అనౌన్స్ చేసినాం కానీ గవర్నమెంట్లోకి రాలేదు కదా. గవర్నర్ గారి ఆధ్వర్యంలో ఉన్నప్పుడే రికార్డు ఏం తయారు చేశారంటే, ఈ ఆంధ్రప్రదేశ్ 16,500 కోట్లతో లోడ్ బడ్జెట్ ఉండేదని గవర్నర్ ప్రసంగాన్ని తయారు చేసింది రాష్ట్ర ప్రభుత్వం తయారు చేస్తుందండి. అది మీరు తయారు, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తయారు చేసింది, గవర్నర్ గారు చదివారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది, రైతు రుణమాఫీ యొక్క నిధులు కానివ్వండి, లేకపోతే పెన్షన్లు పెంచినటువంటి నిధులు కానీ కలిపేసేసి 16,073 కోట్లు లోటు కానీ తేల్చారు. తర్వాత కేంద్రం దాన్ని డిస్ప్యూట్ చేసింది, 6,000 కోట్లకి తీసుకొచ్చింది. కానీ మీరు ఎప్పుడు కూడా దాని గురించి ఎక్కడ ప్రస్తావించలేదు, మీరు డిస్ప్యూట్ చేయలేదు. మీరు 16,000 కోట్లు అంటారు, వాళ్ళు 7,000 కోట్లంట వెళ్ళారు. మీరు కేవలం ఏంటంటే, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, నియోజకవర్గాల పెంపుదల మీద దృష్టి పెట్టుకొని రాష్ట్రానికి వాళ్ళు ఎంత అన్యాయం చేసినా కూడా మీరు 4 ఏళ్ల పాటు అసలు ఏం మాట్లాడలేదు అనేటువంటిది. ఆ రోజు వైసీపీ కానివ్వండి, అన్ని పార్టీలు, సిపిఐ, సిపిఎం, ఈవెన్ కాంగ్రెస్ కూడా, మీరు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన తెలుగుదేశం పార్టీ అనేటువంటిది విమర్శలు వచ్చినాయి. అయితే విక్రమ్ గారు, ఇక్కడ ఈ పునర్విభజన 4 సీట్లు పెంచినందు వల్ల మాకు ఒరిగేది లేదు, రాష్ట్ర ప్రజానీకానికి ఆ రోజు విభజన చట్టంలో ఫిరాయింపుదారులని సర్దుబాటు చేసేవాళ్ళు, అది ఆ ఫిరాయింపుదారులు వస్తారో, ఎవరు వస్తారో, ఎవరికి ఇస్తారో సీట్లు, ఎలక్షన్ కలెక్షన్, ఇదేమి మేము చూడలే. ఇవాళ మేము ఒక్కటే అడుగుతున్నాండి, స్పెషల్ స్టేటస్ ఏ రకంగా ఈ దేశంలో పోయిందని మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. 1-10 సార్లు చంద్రబాబు నాయుడు గారు మొదటి సంవత్సరం ఏర్పడంగానే అసెంబ్లీలో తీర్మానాలు చేశారు, తీర్మానం కాపీ పంపించారు. అయినా 1 ఇయర్ పోరాటం చేశారు, 2 ఇయర్స్ పోరాటం, 2 ఇయర్స్లో వాళ్ళు, 3rd ఇయర్లో వాళ్ళు, 2nd ఇయర్లో ఏం చేశారంటే, స్పెషల్ స్టేటస్ అనే పదమే ఉండదు కానీ ఇవన్నీ కూడా ఇస్తున్నామని అద్దరెత్తే అరుణ్ జైట్లీ గారు 2,225,000 కోట్ల రూపాయలు ఇస్తున్నానని చెప్పి ప్రకటించారు. ఆ దేని సందర్భంగా స్పెషల్ ప్యాకేజీని ప్రకటించినాడు. బాగా అబ్జర్వ్ చేసుకోవాలి అందరూ, మేధావులు కానీ, రాజకీయ పార్టీలు కానీ, అందరూ కూడా సమాజంలో ఉన్న చదువుకున్న వాళ్ళంతా అర్థం చేశారు. ఆ రోజు 12 గంటలకు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ పెట్టి ప్రెస్ ముందే రిటైర్ చేసినారు, మీరు ఇచ్చే 2,25,000 కోట్లు ప్యాకేజీ ఉండదు, మిగతాది రాయితీలతో కూడింది, ఇస్తామంటే మేము అగ్రి అవుతాము, కానీ దీనికి చట్టభద్రత ఇవ్వండి అని అడిగారు. ఎందుకు అడిగారండి?
చంద్రబాబు నాయుడికి జీవితకాలం మేమే ప్రభుత్వం ఉంటామని కాదు కదా. ఎందుకు చట్టభద్రత ఇవ్వాలంటే ఆనాడు చట్టంలో పెట్టినటువంటి స్పెషల్ స్టేటస్ ఈరోజు లేదు కాబట్టి, ఆనాడు చట్టంలో పెట్టకుండా ఇన్ని ఇబ్బందులు వచ్చినాయి కాబట్టి చట్టంలో పెట్టండి, మాకు మాకు పార్లమెంట్లో ఆమోదం తెలిపి ఇవ్వండి అని అదే అర్ధరాత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు తెలియదు, ఒప్పుకున్నారు, ఓకేనే అయిపోతుంది కదా. కానీ ఆ రోజు చెప్పారు అధికారంలో రేపు కేంద్రంలో మీరుండొచ్చు, రాష్ట్రంలో మేముండొచ్చు, ఎవరున్నా సరే తెలుగు ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం జరగకూడదు, దీన్ని చట్ట పరిధిలోకి తీసుకురండి అని అన్నారు. నేను అడుగుతా ఉన్నా ఆ రాత్రి ఆగస్టు 16 నుంచి మొదలుపెట్టి ఈరోజు వరకు కనీసం గైడ్ లైన్స్ ఇవ్వలేదండి కేంద్రం. సెప్టెంబర్ 8, 2016 నుంచి ఈ రోజు వరకు గైడ్ లైన్స్, ఈ రోజు వరకు నౌ టిల్ ఎస్టర్డే వరకు కూడా గైడ్ లైన్స్ లేవండి. 2,25,000 కోట్లు ఇస్తామని చెప్పి వాటి గైడ్ లైన్స్ ఎందుకు? కేంద్రంలో మీ మంత్రులు ఏం చేశారు? డెఫినెట్గా వాళ్ళు కూడా ప్రతి నిమిషం అడిగారు. చంద్రబాబు నాయుడు గారు 29 సార్లు ప్రధానమంత్రి కలవటానికి వెళ్ళారు. ప్రతిసారి కలిసినప్పుడల్లా అధికారులను తీసుకొని పోయి ఇంతింత మూటలు తీసుకుపోయి మంత్రుల దగ్గర ఇవన్నీ విజ్ఞాపనలు, ఇంతింత కట్టలు తీసుకుపోయి విజ్ఞాపనలు ఇస్తే పట్టించుకున్న నాదులే. లాస్ట్కు చంద్రబాబు నాయుడు గారు జనవరి 3 నాడు ఒక పెద్ద 19 అంశాలతో తీసుకుపోయి ఒకటి టాస్క్ ఫోర్స్ ఏమని అడిగారు. లాస్ట్కి బతివిలాడారు ప్రధానమంత్రి.